భయా సినిమా గురించి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పాలంటే పక్కా ఊరా మాస్, ఊరా మాస్ సరైనడు మూవీ డైలాగ్ చెప్తాడు. ఊరా మాస్ ఎర్రతోలు కనబడు, అక్కడ ఊరా మాస్ లేదు, ఇక్కడ దీనిలో ఉంది. ఆ కోరమేసం తిప్పటం కానీ ఆ అసలు ఆ గీత ముందు గీత, రెండోది వచ్చేసి రాజకీయ. దీనిలో రాజుగాడికి ఒక నుంచుకున్నాడు గీత నుంచుకున్నాడు, రాజుగారిని పెళ్లి చేసుకున్నాడు. కానీ రాజుగా అడిగిన దానికి మనోడు సాటిస్ఫాక్షన్ చేశాడు, కానీ ఆ రాజుగా అడిగిన రీతిలో సాటిస్ఫాక్షన్ చేయలేం. ఎందుకంటే అక్కడ తప్పు విశ్వక్షణలో లేదు, మెయిన్ విషయం అనేది విశ్వక్షణలో లేదు, అది దేవుడు తప్పు. అది మగవాళ్ళందరికీ ఒకటే ఇచ్చి పాపం చేశాడు దేవుడు. వేరే లెవెల్ పీక్స్ అనుకున్న దానికన్నా పొద్దున్న లేదు ఆ సినిమాకి వద్దాం, వచ్చి ఆ బాగుంది మనోడిది, ట్రైలర్ బాగుంది అంతా చూద్దాం అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి దానికన్నా ఎక్స్పెక్టేషన్ మించి చేశాడు. అసలు అబ్బు మనోడు చేస్తుంటే ఓరామాస్ జూనియర్ ఎన్టీఆర్ని కూడా డామినేట్ చేసే సీన్లు ఉన్నాయి దానిలో. అసలు ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్ ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం పక్కా ఓరామాస్. ప్రతి ఒక్కళ్ళు సినిమాకి రండి, ప్రతి ఒక్క లేడీస్ కూడా రావాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ వస్తే. మగవాళ్ళని ఇగో సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు, వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు అని చెప్పేసి ఎవరో గొడవలు అవ్వో పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, ప్రతి ఒక్కళ్ళు అగ్రి చేసేస్తారు, వెళ్ళాలందరూ అగ్రి చేసేస్తారు. లేదు ఆ పొలిక మనకి అదొక దానికి దీనికి మీరు పొంతను పెట్టకాకుండా దానికి దీనికి పొంతను అస్సలు లేదు. ఇసుక మాఫియా అన్నీ అంటే సినిమాలో పాట అది, అది జస్ట్ సినిమా తీసుకెళ్లే విధానం అదంతా చాలా కరెక్ట్ ప్లాన్ చేశారు, ఎక్కడా లేకలేదు. కాకపోతే లాస్ట్ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ లాస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ జస్ట్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపించింది. ఆ 10 నిమిషాల తర్వాత లాస్ట్ ఎండింగ్ కూడా ఓరామాస్తోనే ఎండింగ్ ఇచ్చాడు, అన్న అందరు వెళ్ళాలంటే ఉండాలి దారి. ఇప్పుడే వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్న ఏమన్నా సినిమా అన్న, నాకైతే చాలా రోజులు ఒక మంచి సినిమా, మొన్నటిదాకా చెత్త సినిమాలు వచ్చాయి, ఇది బ్లాక్ బాస్టర్ అంటే ఇది కదరా సినిమా. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, ఇలాంటి స్టోరీ తీసుకోండి మా మాస్కా దాస్, అసలు విశ్వక్షర్ అనే యాక్టింగ్ ఒక ఉత్స కోత, ఒక బాలయ్యబాబు రేంజ్లో నరికిండు అన్న, అసలు ఏమన్నా నరుకుడా అలా ల్యాగ్ ఉండే అది ఎవడో ఫేక్ రివ్యూ అవుతాడు వాడి నమ్ముకొని మీరు చేస్తారు ఎందుకు బ్రో? సినిమా చూడండి 2 గంటల సేపు మీరు సినిమా కూడా చూడండి, నచ్చకపోతే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ అన్న, సెకండ్ హాఫ్ లాగ్ ఉండదు, స్టోరీ ఉంటుంది బ్రో. దాని స్టోరీ ఇప్పుడు అన్ని బాహుబలికి సినిమా తీసారా, అన్ని త్రిబులారికి సినిమా తీసారా, ఒక స్టోరీ చూడండి. అన్ని ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మనకు, సినిమాల సాంగ్స్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, కామెడీ కావాలా అండ్ ఫైటింగ్ సీన్స్ కావాలా, దీనికైనా మించి ఏ సినిమా వస్తుంది? సినిమా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం కదా, ఏదో ఊహించుకోరా. రాధిక క్యారెక్టర్ ఏం చెప్తాం బ్రో, అబ్బాయిలు అంటారా ఏముందిరా అన్నయ్య, ఆమె యాక్టింగ్కి ఆమె నడుము ఉందన్న, చుట్టంలా చూసి పోగలా, జూమ్ చూద్దాం అంటే నా ఫోన్ లేదు కానీ ఎట్లున్నా నడుము మాత్రం వేరే లెవెల్ ఉందన్న, ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్, పైనుంచి వర్షం పడుతుంది మన విశ్వక్షణ అయిట్ ఉన్నాయా, వాళ్ళ రొమాన్స్ మాత్రం మామూలు లేదన్నా, కానీ అంజలి గారన్న అబ్బా హ్యాట్స్ ఆఫ్ అన్న, ఇలాంటి స్టోరీ ఎంచుకొని ఆమె ఆ క్యారెక్టర్ చేయడం మస్త్ అన్న. ఆ అంజలి గారి క్యారెక్టర్ మాత్రం స్పెషల్ దీంట్లో, ఎందుకు స్పెషల్ అంటే సినిమా చూడండి తెలుస్తుంది, కానీ స్టోరీ నాకు కొత్తగా అనిపించింది అన్న. సినిమా మాత్రం సూపర్ విశ్వక్షణ బ్లాక్ బస్టర్ కొట్టిండు, ట్రోలింగ్ కొట్టే చేసే నా కొడుకు అందరు చెప్తారా, ఎవరు ట్రోలింగ్ చేసుకోవడం తెలియదు, ఒక్కొక్కని ఊచా కోత జై విశ్వక్షణ తగ్గేదే లేదు. గోదావరి సినిమా చూడడం జరిగింది, సినిమా ఒక గోదావరి అబ్బాయికి చెప్తున్నాను, సినిమా అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్టోరీని ఇందులో చూపించారు. అలాగే 30 సంవత్సరాల క్రితం గోదావరిలోను పగలు ప్రతీకారాలు కత్తి కడితే ఎలా ఉంటుందో తెలుసు, ఒక గోదావరి అబ్బాయిగా నాకు తెలుసు. రాయలసీమను మించి పగలు ప్రతీకారాలు ఉంటుంది మాకు, ఆ కత్తి కట్టడు ఎప్పుడైతే ఆపారో అప్పుడు ప్రశాంతమైన వాతావరణం నెలకొంది, అదే సినిమా స్టోరీ. ఈ సినిమా విశ్వక్సేని తప్ప వేరే వాళ్ళు సెట్ అవుతుంది, ఎందుకంటే ఆ బాడీ స్ట్రెచ్చింగ్ ఆ రింగిల్ హెయిర్ బాయిలెట్ గోదావరి అబ్బాయి ఎలా ఉంటాడు అలా ఇందులో విశ్వక్సేని చూపించాడు. మొన్న ఫ్రీ ఈవెంట్ షోకి బాలకృష్ణ గారు వచ్చారు, ఎందుకు వచ్చారా అని చెప్పి ఆలోచించారు. ఈ సినిమాలో నరుకుడు ఆ రేంజ్లో ఉంది, బాలకృష్ణ గారు మించి ఉంది నరుకుడి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న విశ్వక్సేన్ నటన చాలా బాగుంది. ఈ నటనతో ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు, మనం నటనలో ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు, ఎందుకంటే కథలో చూసుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఒక లెక్క. మాస్ చాలా బాగుంది, మా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ స్టోరీ ఏ రేంజ్లో ఉంటుందో దానికి మించి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులో. నేహశెట్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ప్రతి సినిమాలో నేహశెట్ అందరూ మోసం చేస్తే ఈ సినిమాలో నేహశెట్ మోసపోయింది అన్నట్టు అనిపించింది.
సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. ఒక విశ్వక్ సేన్ కో, ఒక బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కో కాకుండా అందరు ఫ్యాన్స్కి నచ్చే మెచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ప్రతి ఒక్కరు చూడండి, నా ఫీలింగ్స్ బట్టి అవుట్ ఆఫ్ రేటింగ్ 3 ఇస్తున్నాను సినిమా. ప్రతి ఒక్కరు చాలా బాగుంది, గతంలో సినిమాల కంటే ఇందులో చాలా మెరుగుందన్న. ఒక గోదావరి అబ్బాయి ఎలా ఉంటాడో, ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది, ఆ ప్రవక్తను ఎలా ఉంటుంది అన్నది ఎలా ఉందో ఆ రేంజ్లో చూపించాడు. చాలా కష్టపడు, చాలా ఉందన్న. పాత మూవీస్ ఏంటంటే గత 2-3 సినిమాలను ఒక లెక్కలో కనపడతాయి, కానీ ఇందులో కొత్తగా చూపించుకున్నాడు. విశ్వక్సన్ తను మార్చుకుని సినిమా చేశాడు, అదే సినిమా ప్లస్. ఒక గోదావరి అబ్బాయి సినిమా చాలా బాగుంది.